ఈ మునుక్కలో తీసే నాథుడే లేకుండా పోయినాడు ఈ వార్డులో. ఇంతటి ఘోరమైన పరిస్థితి ఉంటే ఈ వార్డులో ఇంకా శ్రీకాంత్ రెడ్డికి ఏం ఓటు వేసి చూపిస్తామని ప్రజలందరూ చెప్తా ఉన్నారు. వార్డ్ నెంబర్ 9లో ఎందుకు పనికిరాని కౌన్సిలర్ని ఇక్కడ గెలిపించారు? ఇప్పుడు ఈయన పరిస్థితి, ఈ శ్రీకాంత్ రెడ్డి పరిస్థితి, ఈ ప్రభుత్వానికి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించుకుంటే మనం డ్రైనేజ్ కాలనీ కానీ రోడ్లు కానీ అన్ని విధాలుగా సహకరించుకుంటామని చెప్పనేసి తెలియజేస్తా ఉన్నాం.